ఇచ్చిన దానిని ఎప్పటికీ వెనక్కి తీసుకోకూడదు ఒక వ్యక్తికి దానంగా ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోవడం సాధారణంగా పాపం ఇంకా చెప్పాలంటే ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన దాన్ని తీసుకోవడం మహాపాపం దీనికి సంబంధించిన కథ ఒకటి శ్రీమద్భాగవతంలో ఉన్నది ఒకప్పుడు నృగ మహారాజు అనే రాజు ఉండేవాడు అతను ధర్మానికి కట్టుబడి ఉండేవాడు అతను బ్రాహ్మణులకు అనేక ఆవులను బహుమతిగా ఇచ్చేవాడు ఒకనొక సమయంలో అతను ఒక బ్రాహ్మణుడికి బహుమతిగా ఇచ్చిన ఆవు మునుపటి సందర్భంలో మరొక బ్రాహ్మణుడికి ఇవ్వడం జరిగింది ఇది తిరిగి కొత్త గోమందలో ఎలా కలిసిందో కలిసిపోయింది అయితే రాజుకు ఈ విషయం తెలియదు రెండో బ్రాహ్మణునికి బహుమతిగా ఇచ్చిన తరువాత ఆ ఆవును మొదటిగా బహుమతిగా పొందిన తొలి బ్రాహ్మణుడు ఆ ఆవు తనకు చెందినదని పేర్కొన్నాడు అప్పుడే బహుమతిని అందుకున్న ఆ బ్రాహ్మణుడు కూడా అది నాది అని వాదించడం ప్రారంభించాడు రాజు ఇద్దరికీ ఎక్కువ ఆవులను ఇస్తానని బ్రాహ్మణులకు సర్ది చెప్పాడు మరియు తగాదాను విడిచిపెట్టమని వారిని అభ్యర్థించాడు కానీ వారు దానికి ఒప్పుకోలేదు కొన్ని రోజుల తరువాత రాజు మరణించాడు ఒక బ్రాహ్మణ ఆస్తిని అతను తీసుకున్న పాపం దృష్ట్యా తెలియకుండానే అతను ఒక పెద్ద బావిలో పెద్ద చిలువుగా జన్మించాడు ఒకరోజు అక్కడ ఆడుకోవడానికి వచ్చిన శ్రీకృష్ణుడి పిల్లలు పామును చూసి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు కానీ వారు ఆ పని చేయలేకపోయారు వారు ఈ విషయాన్ని తమ తండ్రికి చెప్పారు క్షణంలో శ్రీకృష్ణుడు వచ్చి పామును బయటకు తీశాడు శ్రీకృష్ణుడి స్పర్శ కారణంగా పాము శాపం నుండి విముక్తి పొంది తిరిగి అసలు రూపాన్ని పొందింది అతను పాము ఎలా అయ్యాడు అని అడిగితే అతను తన కథను శ్రీకృష్ణుడికి చెప్పాడు ఇది విన్న శ్రీకృష్ణుడు తన ప్రజలను పిలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక బ్రాహ్మణుడికి బహుమతిగా ఇచ్చిన దాన్ని కానీ దానంగా ఇచ్చిన దాన్ని కానీ తిరిగి తీసుకోకూడదని ఆదేశించాడు కాబట్టి ఒకసారి ఇచ్చిన దాన్ని ఎవరూ వెనక్కి తీసుకోకూడదు అలాగే ఒకరి సొత్తును మరొకరు కాజేయకూడదు అని స్పష్టమగుచున్నది